తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. చిహ్నం మార్పుపై పెద్ద ఎత్తున వ్యక్తమైన నిరసనలతో రేవంత్ సర్కార్ పునరాలోచన చేసింది. చిహ్నంలోని కాకతీయుల తోరణం, చార్మినార్ తొలగింపుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చిహ్నంలోని మార్పును బీఆర్ఎస్ కవులు, కళాకారులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. చిహ్నం మార్పుపై పెద్ద ఎత్తున వ్యక్తమైన నిరసనలతో రేవంత్ సర్కార్ పునరాచరణ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, రాజముద్ర అంటే గతంలో కేసీఆర్ ఏదైతే కాకతీయ కళాతోరణం అలాగే చార్మినార్ ఈ రెండింటి కలయికతో తెలంగాణ రాజముద్ర తయారు చేశారో దాన్ని మార్చే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీన దీన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ పనులు అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టుగా అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక రకమైన ఒత్తిడి వాతావరణం తెలంగాణలో నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. గతంలో అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలంగాణ రాజముద్రను తయారు చేసిన విషయం తెలిసింది. తెలంగాణ వారసత్వ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా ఆ లోగోను తయారు చేశారు. అలాగే చార్మినార్ ఏదైతే ఉందో, ఈ చార్మినార్ గతంలో ప్లేగ్ వ్యాధిని ఎదుర్కోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఆ కట్టడాన్ని కట్టిన విషయం తెలిసిందే. అలాగే కాకతీయ కళాతోరణం కూడా దేవాలయానికి ఒక కళాతోరణం, ఒక తోరణంగా దాన్ని నిర్మించారు. కాకతీయ రాజుల వైభవాన్ని ప్రదర్శిస్తూ ఆ కళాతోరణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. యునెస్కో వారసత్వ సంపద అవార్డును కూడా అది గ్రహించిన విషయం తెలిసిందే. వీటన్నింటినీ క్రోడీకరించి గతంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాజముద్రను తయారు చేశారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా రాజముద్రను తయారు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక చట్టం కూడా ఉంది. ఆ చట్టానికి అనుగుణంగా ఈ రాజముద్రను తయారు చేసి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఈ రాజముద్రను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కోసం కేటాయించడం జరిగింది. దీన్ని మార్చే క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కసరత్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రధానంగా రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి సారించారు. రాచరిక పోకడలు ఉన్నాయని చెప్పేసి ఒక మిషన్ను చూపించి, ఒక కారణాన్ని చూపించి తెలంగాణ లోగోను మార్చే క్రమంలో వాళ్ళు కసరత్తు చేసే ప్రయత్నం జరిగింది. అయితే దీంట్లో సాంకేతికంగా అనేక రకాలైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లుగా మనకు అధికార వర్గాల నుంచి అంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కూడా ఒక నిర్ణయం జరిగినట్టుగా కూడా మనకు అంతున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ఒకవేళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం జరిగితే కనుక మరి ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ అవలంబించబోతుంది? ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక చట్టం ప్రత్యేకించి ఉంది. లోగో ఆషామాషిగా తయారు చేసే విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన చట్టానికి లోబడి ఈ రాజముద్ర తయారు చేయడం ఉంటుంది. ఈ రాజముద్ర ఒకసారి తయారు చేసిన తర్వాత దీన్ని మార్చాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కేబినెట్ మంత్రివర్గ సమావేశం నిర్ణయం చేస్తే కనుక ఇలాంటి కార్యాచరణను కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మార్చే క్రమంలో అవలంబిస్తుందనే దానికి సంబంధించి కొంత సంశయాలు నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ రోజు తెలంగాణ జాతీయ గీతాన్ని మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని చెప్పేసి కూడా అధికారిక వర్గాల నుంచి అందుకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆనాడు ఏదైతే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. అలాగే ఈ లోగో లాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆనాడే ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకించి కూడా ఒక చట్టం ఉన్న నేపథ్యంలో ఈ రాజముద్రను మార్చే క్రమంలో కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిన పరిస్థితి కనిపించింది. అటు వరంగల్లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేయగలిగింది. ఇవాళ చార్మినార్ దగ్గర కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసిందని చెప్పేసి కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. సునీత, రైట్ సూరజ్, థ్యాంక్ యూ.